ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా చికిత్స హాస్పిటల్ హైదరాబాద్ ప్రస్తుతం మనం యాదాద్రి జిల్లా షారాజీపేట విలేజ్ లో ఉన్నాం ఇది ఎక్కడ ఉందో ముందు చెప్తాను ఆ తర్వాత ఎందుకు వచ్చామో తెలుస్తుంది మీకు హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే రోడ్ లో ఆలేరు దగ్గర నుంచి రైట్ తీసుకున్నాక ఆ జీడి మొగ అనే విలేజ్ కి వెళ్లే రూట్ లో ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఈ షారాజీ విలేజ్ ఉంది ఇక్కడ వచ్చేసి గీతా స్థూపాన్ని నిర్మించారు గొప్ప కట్టడం అని చెప్పాలి ఇది దాన్ని వచ్చేసి నర్మదా వేణుగోపాల స్వామి నిర్మించారు అసలు ఎందుకు ఆయన ఇలాంటి స్తూపాన్ని ఇక్కడ విలేజ్ లో పెట్టాల్సి వచ్చింది దాని వెనక ఏముంది ఆ ఎలాంటి ఉద్దేశంతో ఈ స్థూపాన్ని ఇక్కడ నిర్మాణం చేస్తున్నారు ఇవన్నీ వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం వేణుగోపాల స్వామి గారు నర్మదా గారు నమస్తే మీ ఇద్దరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే ఫస్ట్ టైం వింటున్నాను నా గీతా స్థూపం ఏంటి అసలు డైరెక్ట్ గా లొకేషన్ లో గీతా స్థూపం అని సెర్చ్ కొడితే గూగుల్లో వచ్చేస్తుంది అడ్రస్ డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది నాకు చాలా బా అనిపించింది అండి అసలు అంటే ఇన్ని రోజుల నుంచి ఈ మనకి భగవద్గీత అనేది ఎలా అయిపోయిందంటే ఎవరైనా చనిపోయినప్పుడు కొన్ని శ్లోకాలు పెట్టేసి ఆ డెడ్ బాడీ దగ్గర గీతను పెట్టేసి వినిపించేటువంటి పరిస్థితులు వచ్చాయి కానీ గీతలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అందరూ మర్చిపోయి కేవలం దానికోసం యూజ్ చేసే పరిస్థితులు వస్తే అందులోంచి మీరు బయటపడేయటం కోసం ఇవాళ గీతా స్థూపాన్ని ఇంత అందంగా ఇంత బాగా ఇక్కడ తయారు చేయిస్తున్నారంటే పైగా మీరు ఉండి వచ్చారు అని విన్నాను నేను అసలు ఫస్ట్ మీ గురించి చెప్పండి తర్వాత ఇలాంటి సంకల్పం ఎందుకు చేశారో చెప్పండి కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్మి ధర్మసమ్మూఢచేతా య్రేయ స నిశ్చితం బృహితన్ మే శిష్యేహం సాధిమాం ప్రపన్నం శ్రీమన్నాారాయణ కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ అండి నా పేరు గట్టు వేణుగోపాలాచార్యులు నా భార్య నర్మద మాకిద్దరు అమ్మాయిలు మృదుల జాహ్నవి మేము గత ఇరవై మూడేళ్లుగా అమెరికాలోనే స్థిరపడి ఉన్నాం అక్కడ ప్రపంచంలో తొలి గీతా స్థూపాన్ని స్థాపన చేశాం ఒక ఐదు సంవత్సరాల క్రితం ఈ ఐదు సంవత్సరాల్లో అక్కడ వచ్చినటువంటి అద్భుతమైనటువంటి మార్పు యువతలో కాలేజ్ గోయింగ్ కిడ్స్ అందరూ దేవాలయ సందర్శకులంతా కూడా మొట్టమొదటి గీతా స్థూపానికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ మనస్సులో ఉండే సంశయాలను భగవద్గీత ద్వారా శ్రీకృష్ణ సందేశం ద్వారా తీర్చుకొని వారు ఎంతో మనశ్శాంతిని పొందటం నేను ఐదు సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాను అట్లాంటి గీతాస్తూపాన్ని మన దేశంలో మనమే కట్టి నమూనాగా చూపిద్దాం అనేటటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఈ గీతా స్థూపాన్ని ఇక్కడ నిర్మాణం చేశాం అదే దీని వెనుకున్న రహస్యం కానీ అక్కడ ఉండే మీరు ఇక్కడ అంటే మన దేశాన్ని ప్రేమిస్తూ మన దేశ సాంప్రదాయమైనటువంటి మన మన గీతా స్థూపాన్ని మనకే పరిచయం చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి భగవద్గీత దీని ప్రాధాన్యత ఒక్క నిమిషంలో చెప్తాను అర్జునుడు సవ్యసాచి అద్భుతమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు సకల దేవత అనుగ్రహాన్ని పొందినటువంటి గొప్పవాడు చాలా యోగి గొప్ప యోగి అట్లాంటి యోగి కూడా యుద్ధ రంగానికి వచ్చేసరికి ఎంతటి నిరాశ నిస్పృహలకు లోనయ్యాడంటే యదిమామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయ ధర్త రాష్ట్రారనేహన్యువు తన్మే క్షేమతరం భవేత్ కృష్ణ నేను నా ఆయుధాలన్నీ పడేసి యుద్ధరంగంలో నిలబడితే కౌరవులు నన్ను చంపేస్తే నాకు మంచిదే కదా అంటాడు అంటే ఆత్మహత్య సదృశమైనటువంటి మాట ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు అంత గొప్పవాడైనటువంటి అర్జునుడు అంటే ఒక యాంగ్జైటీకి డిప్రెషన్కి నిరాశకు నిస్పృహకు అది పరాకాష్ట అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు కృష్ణుడు అనగానే మాయలు చేస్తాడంట ఆయనేం మాయ చేయలేదు అక్కడ గీతా ఉపదేశం చేశాడు మొత్తం గీతను విన్న తర్వాత అర్జునుడు లేచి నిలబడి గాంధీవాడిని పట్టుకొని కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వేం చెప్పావో చేస్తానన్నాడు యుద్ధం చేశాడు విజయాన్ని సాధించాడు అంటే ఇది చరిత్ర ఇది సత్యం ఇది ఒక సాక్ష్యం అన్నమాట మనకి ఎటువంటి నిరాశలకైనా నిస్పృహలకైనా డిప్రెషన్కైనా యాంగ్జైటీకైనా లోనైనటువంటి వారందరికీ ఇది ల్యాబరేటరీ ప్రోవెన్ మెడిసిన్ లాగా అనమాట ఇంకా ఇది చరిత్రలో మనకి సాక్ష్యంగా నిలబడింది కనుక దీన్ని ఉపయోగిస్తే తప్పనిసరిగా ఎట్లా అర్జునుడు బయటపడ్డాడో ఆ రకంగానే అందరూ బయటపడతారనేటటువంటి ఒక అద్భుతమైన విశ్వాసం చరిత్రలో మనకి ఉన్నటువంటి సాక్ష్యాన్ని ఆధారంగా తీసుకొని మన దేశంలో గ్రామాల్లో చూస్తూ ఉంటే అనేకమైనటువంటి కరువు కాటకాలకి నష్టాలకి లోనైనటువంటి మన రైతులు గ్రామాలన్నీ ప్రపంచానికి మూలాలు కదా అట్లాంటి గ్రామాల్లో మనవారు పడేటటువంటి కష్టాలను చూసి ఆత్మహత్యల వార్తలు విని వీరికి ముందర మనోధైర్యాన్ని కలిగించడానికి ఈ సాధనాన్ని భగవద్గీతను అందించాలి అనేటటువంటి ఒక ప్రయత్నంలో ఎంతోమంది వేలాది మంది భక్తుల సహకారంతో ఇక్కడ ఒక గ్రామాన్ని నిర్ణయం చేసుకొని ఇది నమూనాగా అన్ని గ్రామాలకు చూపించటం కోసం ఇట్లాంటి గీతాస్తూపాలు భగవద్గీత సందేశం ప్రపంచమంతటా రావటం కోసమని ఇది నాంది పలకటం అన్నమాట ఇట్లాంటి గీతా స్థూపాలు గ్రా గ్రామ గ్రామాన పల్లె పల్లెన క్షేత్రాల్లో ప్రధానమైనటువంటి క్షేత్రాలు తిరుమల యాదగిరి యాదాద్రి లాంటి క్షేత్రాల్లో వస్తే కోట్లాది మందికి వెంటనే భగవద్గీత సందేశం అందుతుంది పరిచయం ఏర్పడుతుంది వారి వారిలో ఉండే నిరాశ నిస్పృహలు తొలుగుతాయి భగవద్గీతను వాడుకునేటటువంటి విధానం వారికి తెలుస్తుంది ఇది అందరూ చేయాల్సినటువంటి పని కనుక దానికి ముందర నాంది మనమే పలికి నమూనాను చూపిద్దామనేటటువంటి ప్రయత్నంలో భాగంగా శ్రీకృష్ణ అనుగ్రహంతో ఆచార్యుల మంగళాశాసనంతో గీతాస్తూపం ఇక్కడ ప్రారంభం కాబోతోంది ఇరవై ఏడవ తేదీన సెప్టెంబర్ నాకు అదే ఫస్ట్ అర్థం కాలేదండి ఎందుకంటే ఇంత ఇంటీరియర్ విలేజ్లో తీసుకొచ్చి ఎందుకు పెట్టను ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత అర్థమైంది అంటే గ్రామాల నుంచే మొదలు కావాలి ఆ మార్పు ఇక్కడి నుంచే ఆ గీత అనేది స్ప్రెడ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో మీరు పెట్టారు అని అర్థమైంది తర్వాత ఇక్కడ చాలా క్యూఆర్ కోడ్తో ఏంటో కనిపిస్తున్నాయండి ఏంటి ఇవన్నీ కూడాను అంటే నాకు తెలిసి గీతాకు సంబంధించినవి అన్ని బట్ ఎందుకు పెట్టారు ఇలా క్యూఆర్ కోడ్ తోటి గీతా స్థూపము నిర్మాణం ఎట్లా ఉంటుంది దీన్ని ఉపయోగం ఎట్లా ఉంటుందంటే ప్రతి సందర్శకుడు ప్రధాన ద్వారం దగ్గర ఎడమ వైపున ఒక పెద్ద క్యూఆర్ కోడ్ ఇస్తాం కుడి వైపున ఒక చట్రం ఇస్తాం ప్రధాన ప్రధాన ద్వారం దగ్గర అక్కడ ఇస్తారు లోనికి వచ్చే ముందే క్యూఆర్ కోడ్ అయినా స్కాన్ చేస్తారు చట్రాన్ని అయినా తిప్పుతారు తిప్పగానే అది ఎక్కడ ఆగుతుందో అక్కడ ఒక అధ్యాయ నెంబర్ శ్లోకన్ నెంబర్ వస్తుంది క్యూఆర్ కోడ్లో కూడా ర్యాండమ్గా ఒక అధ్యాయ నెంబర్ శ్లోకన్ నెంబర్ వస్తుంది అది జ్ఞాపకం పెట్టుకుంటారు పెట్టుకొని వచ్చి సాక్షాత్గా ఇక్కడ గీతాచార్యుడు ఆంజనేయస్వామి సకల వాంగ్మయాన్ని మనకు అందించిన వేదవ్యాస మహర్షి ఆ వేదవ్యాస మహర్షి చేసినటువంటి వాంగ్మయమంతా మనదాకా అందించినటువంటి త్రిమతాచార్యులు ఆదిశంకరాచార్యులు రామానుజాచార్యులు మధ్వాచార్యులు ఆ రకంగా వీరందరికీ గురు పరంపరకు ఒకసారి సాష్టాంగ నమస్కారం చేసి వారికి వచ్చిన శ్లోకాన్ని వెతుక్కుంటారనమాట ఈ ఏడు వందల శ్లోకాల ప్లేట్లలో నా శ్లోకం ఎక్కడ ఉంది అని వెతుక్కుంటారు ఒక ఆకర్షణ ఒక క్యూరియాసిటీ సరే వారు శ్లోకాన్ని వెతుక్కున్న తర్వాత ఆ శ్లోకం ఆ ప్లేట్ మీద శ్లోకం ఉంటుంది చదవగలిగితే చదవచ్చు లేదంటే రెండు క్యూఆర్ కోడ్స్ ఉంటాయి ఒకటి తెలుగు వారికి ఒకటి ఇంగ్లీష్ వారికి క్రింద రాసింది ఈ ఫోన్ కెమెరాతో స్కాన్ చేస్తే నా వీడియో ఓపెన్ అవుతుంది ఫోన్ ఓకే ఓకే వీడియో ఓపెన్ అయ్యి ఈ శ్లోకాన్ని నేను చెప్తూ ఉంటే వారు చెప్పొచ్చు శ్లోకార్ధాన్ని చెప్తాను ఎట్లా ఉంటుందంటే సామాన్య స్థాయికి చెందిన వారికి కూడా అర్థము శ్లోకార్థం చాలా బాగా అందేటట్టుగా అర్థమయ్యేటట్టుగా చెప్పబడి ఉన్నటువంటి వీడియో అన్నమాట అంతేకాకుండా ప్రతి శ్లోకంలో ఆ వీడియోలో మొత్తం గీతా సారాంశాన్ని భగవానుడు మనకి చెప్పినటువంటి సారాంశం కూడా ఆ వీడియోలో ఉంటుంది ఆ వీడియోని ఐదు నిమిషాల్లో వారు వినొచ్చ శ్లోకం అంతా అర్థమైపోతుంది ఆ శ్లోకార్థం ద్వారా భగవానుడు వారికి ఇచ్చినటువంటి సందేశం ఏమిటో వారికి తెలుస్తుంది తద్వారా వారి మనస్సులో ఉండే ఆ సమయంలో వారి మనస్సులో ఉండే సందేహాలు సంశయాలకు పరమాత్మ సందేశం ఈ శ్లోకం ద్వారా ఖచ్చితంగా అందుతుంది ఇది అందరూ చెప్తూ ఉన్నటువంటి సత్యమే స్వామి వారు మహాత్మా గాంధీ లాంటి వారు కూడా నీ మనస్సులో ఎప్పుడు ఏం ఏర్పడినా నిరాశ నిస్పృహ సంశయాలు ఏర్పడినా ఏదో ఒక పేజ్ ఓపెన్ చేయి భగవద్గీతలో వచ్చిన శ్లోకమే నీకు సమాధానం చెబుతుంది అని చరిత్రలో సాక్షి ఉంది కనుక అట్లాంటి ప్రయత్నాన్ని మనం అందిస్తున్నాం కానీ ఇది మీరు చెప్పినట్టు చిన్న క్యూరియాసిటీ వస్తుంది నేను ఇప్పుడు ఓపెన్ చేస్తే నాకేమొస్తుంది ఏ శ్లోకాన్ని నేను చదువుతాను నాకు దాని అర్థం ఎలా నేను ఎలా ఆపాదించుకోవాలి నా సమస్యకి లేకపోతే నాకు ఉన్నటువంటి ఇష్యూకి కి అని ప్రతి ఒక్కళ్ళో కూడా ఇది కరెక్ట్ చిలక జోసి అదే ఆ రకమైన చెప్పాలంటే ఆ రకమైన ఆకర్షణ కలిగించే ఒక అద్భుతమైన ప్రయత్నం ఏమొస్తుంది ఏమొస్తుందని ఈ రోజుల్లో క్యూఆర్ కోడ్స్ స్కాన్ తెలుసు కదా తెలుసు తర్వాత నేను ఎంటర్ అయిన ఇన్లో చూసానండి ముగ్గురి విగ్రహాలు ఫస్ట్ అక్కడ మనకు కనిపిస్తా ఉన్నాయి తర్వాత సెకండ్ రోలో మళ్ళీ ఒకటి థర్డ్ రోలో లో ఆంజనేయ స్వామి పైన స్వామివారు ఏంటి అలా ఎందుకు పెట్టారు ముగ్గురు ఆచార్యులు ఆది శంకరులు భగవద్ రామానుజులు మధ్వాచార్య స్వామి భగవద్గీతకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానికి ఈ ముగ్గురు ఆచార్యులు అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాలు అందించారు ఇప్పుడు మనం ప్రపంచంలో చూస్తూ ఉండేటటువంటి సనాతన ధర్మానికి చెందిన సకల సంప్రదాయాలకి మూలాలు ఈ ముగ్గురు ఆచార్యులు ఈ ముగ్గురు ఆచార్యులు ఆదరించినటువంటి అందరికీ అంది అందించినటువంటిది శ్రీమద్భగవద్గీత అందుకని అన్ని సంప్రదాయాల వారికి చెందినటువంటిది భగవద్గీత కేవలం సనాతన ధర్మానికే కాదు సకల మానవాళికి కూడా సంబంధించినటువంటి సాధనం అద్భుతమైనటువంటి భగవద్గీత అనేటటువంటి విషయాన్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడంలో ఒక భాగంగా త్రిమతాచార్య ఇక్కడ వేంచేపు చేశాం ఇక వేదవ్యాస మహర్షి అంటే మనకి సకల వాంగ్మయాన్ని అందించినటువంటి మహానుభావులు ఆంజనేయ స్వామి శ్రీకృష్ణ భగవానుడు గీతోపదేశం చేస్తూ ఉంటే పైన జెండాపై కపిరాజు అక్కడ ఉండి విన్నటువంటి ఆంజనేయస్వామి ఇక గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ సూపర్ అండి చాలా బాగుంది అసలు అయితే ఇప్పుడు ఎవరైనా అందుబాటులోకి వచ్చేసి అంటే అందరికీ అందుబాటులోకి వచ్చి ఎవరైనా రావాలి అంటే ఎప్పటి నుంచి అవైలబుల్ ఉంటుంది అంత ఫినిష్ అయిపోయి ఇప్పుడు ఈ ఇరవై ఏడవ తేదీన ఆవిష్కరణ మహోత్సవం చేస్తూ ఉన్నాం బుధవారం నాడు సెప్టెంబరు తొమ్మిదిన్నర నుంచి ఒంటి గంట వరకు దాదాపుగా ప్ర మొత్తం భగవద్గీత చదువుతూ ఆవిష్కరణ చేస్తాం దాన్ని ప్రత్యక్ష ప్రసారంలో భక్తి టీవీ వారు అందిస్తూ ఉన్నారు మొత్తం అంత కార్యక్రమాన్ని ఆ కార్యక్రమంలో ఆ ప్రపంచమంతా పాల్గొనే విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క సేవ ఇంట్లో కూర్చొనైనా ఇక్కడికి వచ్చైనా చేసేటటువంటి ఒక అద్భుతమైన ప్రణాళిక వినూత్నమైనటువంటి పద్ధతిలో మనం ప్రపంచానికి అందిస్తూ ఉన్నాం పదహారు సేవలు అంటాం అర్ఘ్యం పాద్యం ఆచమనం వస్త్రం అన్ని ఇప్పుడు మీరున్నారు మీరు ఇంట్లోనే కూర్చొని ప్రత్యక్ష ప్రసారంలో స్వామిని చూస్తూ ఒక రెండు గ్లాసుల్లో నీళ్లు పెట్టుకొని ఒక ఒక సేవ అనుకుంటారు ఓకే నేను పాద్యం అంటే స్వామి కాళ్ళు కడుగుతాను అని అనుకొని ప్రతి శ్లోకాన్ని ఇక్కడ కూర్చొని భగవద్గీత చదువుతూ ఒక్కొక్క శ్లోకానికి కలసంతో జలం సమర్పిస్తూ ఉంటే ఆ శ్లోకం అవుతూనే బయట హోమం జరుగుతూ ఉంటుంది స్వాహాకారం చెప్తూ ఉంటారు స్వాహాకారం చెప్పినప్పుడల్లా ఓం నమో నారాయణ స్వాహ అన్నప్పుడల్లా మీరు ఒక స్పూన్తో ఉద్దరితోని తీర్థం తీసుకొని స్వామికి చూపించి స్వామి నీ కాళ్ళు కడుగుతున్నాను తండ్రి అంటూ ఇంకొక పాత్రలో వేస్తారు అట్లా ఏడు వందల సార్లు మీరు కేవలం అదే సేవ చేస్తారు అంటే ఏడు వందల సార్లు కనీసం ఒక పదిసార్లైనా మీరు హృదయపూర్వకముగా మనస్ మనఃపూర్వకంగా చేయగలుగుతారు చివరిలో అది తీర్థంగా మీరే స్వీకరిస్తారు అంటే మీరు ఇంట్లో ఉండి కూడా ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని కేవలం ఊరికే చూడకుండా ఒక ఆరాధనా పద్ధతిలో చూస్తూ కం సంపూర్ణమైన భగవద్గీతను విని మీరు ఇంట్లో ఉండే పూజ చేసేటటువంటి వినూత్నమైన ఆరాధనా పద్ధతిని ఆవిష్కరణ మహోత్సవం నాడు ప్రపంచానికి అందించాం అందరూ ఆ ప్రపంచంలో అన్ని మూలాల నుండి కూడా పాల్గొంటూ ఉన్నారు సో ఆ రోజు నుంచి ఎవరికైనా ఈ అందరికీ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుంది అవకాశం లభిస్తుంది ఇంకా ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఆరు ఏడున్నర దాకా ఎప్పుడైనా ఉంటుంది ఉంటుంది రూట్ మ్యాప్ కూడా చాలా ఈజీగా గీతా ఉందిలేవు ఇక్కడ వచ్చిన తర్వాత కూడా అందరిలో ఎవరికన్నా కష్టం ఉన్నా ఎవరికన్నా ఇబ్బంది ఉన్నా ఎవరికన్నా సమస్య ఉన్నా లేకపోతే వాళ్ళు ఏదన్నా టెన్షన్ గా ఉన్నా వాటన్నిటికీ ఒక పరిష్కార మార్గం అయితే లభిస్తుంది అనిపిస్తుంది వస్తే డెఫినెట్లీ డెఫినెట్లీ అండి ఇది పెద్దలంతా వారంతా అనుభవించి చూపించినటువంటి మార్గం కదా ఇది మనమే కొత్తగా అనుకున్నటువంటిది కాదు కదా కనీసం ఒక రిలీఫ్ పోయా డెఫినెట్లీ ఎవరికో చెప్పుకుంటే వారు మనకి ఉన్న కష్టాలని మరొకరికి ఎవరికో చెప్పుకుంటే వారు దాన్ని పరింతలు చేసి ఇంకొకరికి చెప్పటమే తప్ప పరిష్కారం అయితే మనకి లభించదు కదా కానీ సాక్షాత్గా నీ హృదయంలో ఉన్నటువంటి స్నేహితుడిని నేను భోక్తారం యజ్ఞ సూర్యం సూర్జం సర్వభూతానం నేను నీ హృదయంలో ఉన్న ప్రియ మిత్రుడిని అయ్యా రా నా దగ్గరికి రా అంటూ పిలిచినటువంటి భగవానుడు మన కోసం అనే సందేశాన్ని ఇస్తూ ఉంటే దీన్ని అందరికీ అందుబాటులో తీసుకుని వెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది అందులో మొట్టమొదటి నేను ప్రారంభం చేశాను అదే మీరు చేశారు మేబీ మీ ఇంకా ఫాలో మీ ఆశయం మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా సూపర్ అసలు ఇండియాలో అయితే ఫస్ట్ టైం కదండి ఇది మొట్టమొదటి తొలి గీతా స్తూపం మన భారత దేశంలో చాలా బాగా అనిపిస్తుందండి నిజంగా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని లోక కళ్యాణం కోసం అలాగే చాలామంది సమస్యల్ని సాల్వ్ చేసుకునేందుకు మీరు తీసుకొచ్చినటువంటి ఏదైతే ఈ గొప్ప గీతా స్తూపం అనే ఒక కార్యక్రమము దానికోసం ఇంత స్థలాన్ని కేటాయించి మీరు ప్రత్యేకంగా అమెరికా నుండి ఇక్కడికి వచ్చి దగ్గరుండి పర్యవేక్షించి అన్ని ఓపెన్ చేసి మరీ వెళ్తున్నారు నిజంగా ఈ ఏరియా వాళ్ళంతా కూడా అదృష్టవంతులు సారజీపేట గ్రామస్తుల పుణ్యఫలమే ఇది ఇక్కడ ఆవిర్భవించింది ఇట్లాంటి దాన్ని ఆదర్శంగా తీసుకొని చేయగలిగినటువంటి వారంతా వారి వారి గ్రామానికి ఏదైనా చేయాలనే కోరిక మధ్య మంది కనిపిస్తూ ఉంది వినిపిస్తూ ఉంది ఇంకా ఇంతకంటే గొప్ప సహకారం అంటూ ఏమీ ఉండదమ్మా ఇందులో నుంచి మనోధైర్యం ప్రతి ఒక్కరికి మనోధైర్యాన్ని మనం ఇవ్వగలిగితే వారు ఏమైనా సాధించగలరు అట్లాంటి ప్రతి గ్రామస్తులకి దీన్ని అందించే ప్రయత్నం అందరూ చేయాలి పుణ్యక్షేత్రాల్లో ప్రధానమైనటువంటి క్షేత్రాల్లో చేయాలనేటటువంటిదే నా సందేశం నా విజ్ఞాపన అందరికీ సంకల్పం కూడా సంకల్పం గొప్పదిగా ప్రధానమైనటువంటి మన ఆచార్య పురుషులంతా కూడా దీన్ని ఆదర్శంగా ఆదర్శం అంటే వారు చెప్పిన మాటల్లోనే నేను ఇదంతా చేశాను వారి ఉపదేశామృతమే నాకు ఈ ప్రేరణ కల్పించింది కనుక దీన్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళి అందరూ మంగళాశాసనం చేయాలని కోరుకుంటూ ఉన్నాను ఎప్పటివరకు ఉంటారండి ఇండియాలో నేను అక్టోబర్ ఐదు దాకా ఉంటానమ్మా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇదొక నిజంగా గొప్ప దివ్యక్షేత్రంలాగా వెలుగొందాలని వెలుగొందుతుందని ఆశిస్తూ మీ ఆశీసులు మా అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సంకల్పానికి మరోసారి సాష్టాంగ నమస్కారం చేయాలి అసలు అయితే అది చేయలేదు కాబట్టి మీ నమస్కారం చేస్తున్నాను ఇప్పుడు రేమన్నారాయణ కరిష్యే వచనంతవా యాదాద్రి అందరికీ కూడా ఇది ఒక ఇరవై నిమిషాల దూరంలోనే ఉంటుంది కనుక ఆ క్షేత్రాన్ని సందర్శించి ఆ స్వామి ఇక్కడ తాను చెప్పే మాటని విని వెళ్లాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను భగవానుడు తాను చెప్పింది వింటే సంతోషిస్తాడు మా కోసం ఒక్కసారి ఒక శ్లోకాన్ని మీరు క్యూఆర్ కోడ్ తిట్ ఎట్లా చేయాలో చూపిస్తారా నా ఫోన్ జై శ్రీమన్నారాయణ పదమూడవ శ్లోకము శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు అర్జునా ఇప్పుడు మనం ఉన్నాం కదా వీటన్నింటినీ దేహములు అని అంటాం ఇవి మొదట్లో మనము దీంట్లో ప్రవేశించినప్పుడు చిన్నతనము అది బాల్యావస్థలో ఉంది ఈ దేహం అయితే ఇది కాస్త పెరిగి యవ్వనానికి వచ్చింది అది కాస్త పెరిగి ముసలితనానికి వస్తుంది అంటే ఈ మార్పులన్నీ దేహములో జరుగుతూ ఉంటాయి అయితే లోపల ఉన్నటువంటి మనకి మార్పు ఉంటుందా అంటే ఉండదు మనము ఎప్పుడూ ఒకే తీరుగా ఉంటాం కానీ మనము ధరించినటువంటి దేహాలు మాత్రం మార్పుని చెందుతూ ఉంటాయి ఆ మార్పులను మనం గమనిస్తూ ఉన్నాము ఆ మార్పులను ఆపే ప్రయత్నము చేయటం లేదు ఎందుకంటే ఆపలేము కనుక ఆ మార్పులు జరుగుతూ ఉంటాయో అంటూ బాధపడటము లేదు ఆ రకంగానే అర్జున ఈ దేహములో ఏ రకముగా మార్పులు సంభవిస్తూ ఉంటాయో ఈ దేహములో జరిగేటటువంటి మార్పులను చూసి ఏ రకంగా మనము దుఃఖించటము లేదో ఆ రకంగానే ఈ దేహముని వదిలేసి మరొక్క దేహములోనికి మనము ప్రవేశించటాన్ని గురించి కూడా మనము దుఃఖించకూడదు దానిని ఆపలేము అనేటటువంటి నిజాన్ని మనం గుర్తించాలి థ్యాంక్ యూ అండి చాలా సంతోషం అమ్మ థ్యాంక్ యూ